नमस्कार वेलकम टू जेपी न्यूज़। नेल्लूर जिला वेंकटगिरी टाउन नंदु एप्रिल 17व तेदी जरगबोये तिरुपति पार्लमेंट उप एन्निकल्लो प्रति ओटरु तम ओटु हक्कुनु विनियोगिंचुकोवालनी पुरवीधुलल्लो र्याली निर्वहिंचारु। ई र्यालीलो वेंकटगिरी असेंब्ली सेग्मेंट की नोडल आफीसर का नियमिंचबड्ड मुनिसिपल डीई मदिशा अली, मुनिसिपल कमिशनर नागेश्वरराव, एंपीडीओ विजयलक्ष्मी, एमआरओ वेंकट सुनील, एमईओ वेंकटेश्वरलु, मेप्मा ग्रूप सभ्युलु, अंगनवाडी सभ्युलु, प्राइवेट स्कूल्स टीचर्स तदितरुलु पाल्गोन्नारु। మీ అమూల్యమైన ఓటును సద్వినియోగం చేయండి, ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత। ఆర్ఓ గారి ఆధ్వర్యంలో అలాగే ఏఆర్ఓ గారు మన తహసీల్దార్ గారు ఆధ్వర్యంలో అలాగే మున్సిపల్ కమిషనరు ఇంకా ఎంపీడీఓ గారు ఎంఈఓ గారు అలాగే వైద్య విద్యాశాఖ అందరూ కూడా మన మున్సిపల్ నోడల్ ఆఫీసర్ గారు డీఈ గారు అలీ గారు వీరందరూ కూడా ఈ ర్యాలీ నిర్వహించడానికి సహకరించారు। ఓటర్లకి ఒకే ఒక విజ్ఞప్తి, రేపు తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో అందరూ పాల్గొని ప్రజాస్వామ్యానికి పెద్ద పీట వేయాలని మా అధికారుల తరపున మేము అందరము కోరుతున్నాం। ఈ సందర్భంగా మన ఏఆర్ఓ మన వెంకటగిరి తహసీల్దార్ గారిని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నా। ఓటు అనేది మనకి వజ్రాయుధమని ఈ విధంగా అయితే ఇక్కడ ఓటు నిజంగా వజ్రాయుధమా, ఓటు హక్కంత అర్థమేనా అనే ప్రశ్న ప్రజలకు వస్తుంది। దీనికి మనం ఒకసారి ఆలోచించినట్లయితే మనం ఏదైనా కావాలి అనుకుంటే మన దగ్గర డబ్బులతో కొనుక్కొని అప్పటికప్పుడు జరుగుతాయి, కానీ ఓటు నువ్వు ఎప్పుడు కావాలనేటప్పుడు నీకు ఓటు వేసే అవకాశం అయితే దొరకదు। ఒక మనిషి జీవితం మొత్తం మీద మహా అయితే గొప్పగా ఒక 10-12 సార్లు మాత్రమే జీవితం మొత్తం మీద కూడా ఓటు వేసే అవకాశం దొరుకుతుంది, కాబట్టి అది ఎంత అరుదైనదో మనం ఆ కోణం నుంచి ఆలోచించినట్లయితే ఓటు హక్కు అనేది ఎంత అరుదైనదో అది మనం ఎప్పుడు కోరుకుంటేప్పుడు మనకు లభించేది కాదు, కాబట్టి ఓటు హక్కు వినియోగించుకోవటం అనేది ఆ కోణం నేను చూసుకున్నట్లయితే అది ఎంత అరుదైనదో మనకు అర్థమవుతుంది। ఓటు హక్కు మీ వజ్రాయుధం అని చెప్పి మరి ఇంకో మాట అన్నారు మన అందరూ, ఎందుకు వజ్రాయుధం అంటే నువ్వు ఈరోజు వేసేటటువంటి ఈ ఓటు ఎలాంటి వ్యక్తుల్ని నువ్వు నిన్ను పరిపాలించుకునేందుకు మీ జీవితంలో పొద్దున లేచిన మొదలుకొని రాత్రి నిద్రపోయేంత వరకు మీ జీవితంలో జరిగే ప్రతి సంఘటనను కూడా నిర్ధారించేందుకు నిర్దేశించేందుకు అవకాశం అనేది నువ్వు ఎన్నుకునేటటువంటి నాయకులను బట్టి వ్యక్తులను బట్టి ఉంటుంది। పొద్దున లేచిన ధరల గురించి కానీ లేదా ఉద్యోగ అవకాశాల గురించి కానీ దేశాభివృద్ధి గురించి కానీ ఇంకా ఏ అవకాశమైనా కూడా మనం ఎలాంటి వ్యక్తులను ఎన్నుకుంటున్నాం
అనే దాని ఆధారంగానే మన భవిష్యత్తు అనేది నిత్య జీవితం ఆధారపడుతుంది సో ఈ కోణం నుంచి చూస్తున్నప్పుడు మన జీవితాలను మనం నిర్దేశించుకునేందుకు మనకి దొరికేటటువంటి అరుదైనటువంటి చాలా సంవత్సరాలకు ఒకసారి దొరికేటటువంటి అరుదైన అవకాశం ఓటు హక్కు సో దాని ప్రాధాన్యతని మనం ప్రజలకు కానీ ఇంత ప్రాధాన్యత ఉన్నటువంటి ఓటుని ఇంకా కూడా ప్రజల్లో దాన్ని ఎలా వినియోగించుకోవాలి అసెంబ్లీ సెగ్మెంట్ కి నన్ను ఈ స్వీప్ యాక్టివిటీస్ కి నోడల్ ఆఫీసర్ గా నియమించారు దీనిలో భాగంగా ఈ రోజు ఉదయం 9 నుంచి 11 లోపల अन्नी मंडल हेड क्वार्टर्स अदे विधा वेंकटगिरी अर्बन इलांट र्यीस अवगन र्यी अदे विधा ह्यूमन चेन्स फाम से प्रति ओक ओटर मदि तपक ओटे वेय ओट प्रधानता इंत इधा उ मंजी नायक अद्देशा प्रति ओक् मदि कल अवगन र्यी मन एर्पट्ठे जी दागू इप्डवरक मेमू एमपीडी आफीस नीचे आर्टिस सेंटर तरह पात बस इंतरकू र्यी चयन जी अंदर अवगन कल अदे विधा विविध प्रांाल बैक र्यीस एर्पट्ठे जरूरत यह 17 तारीखन जगे उप एन मुनपालिटी इंत कमी चुका 72 शातमे ओटिंग से जी का सारी 100 की 100 शातम अंदर ओट हक विनियोगी अदे विधा ओट टाइम इपू उदय 7 ना सायंत्र 7 वरकू सुमार 12 अवर्स 12 गंटल ओटिंग उबी प्रति ओट विनियोगुको ओटिंग शाता मन निजर्ग टाप मोस्ट पर्सेज नमो चेयर नोटर विज्ञप्ति काबटी दाने गमन को प्रजो ओटर या चैतना पी ओट मंदिर उपयोग यानी एआरओ गार डिस्ट्रिक कलेक्टर गार आदेश मेरे यानी चयन जी गत मन इट जगह मुनपल एलक्ष मन वेंगटगिरि पटना प्रजु मंदिर 71.993 शाता उपयोगुनी बाग चैतन्य पार्टिसपेट गत इपड़ू लेने विधा मोन मुनपल एलक्ष 71.93 पर्संटेज एन कहीं अला सारी इंका मुनपल एलक्ष मंदिर प्रजु पागनी ओट विनियोग मंदिर विनियोगे राष्ट्र प्रजा देश प्रजल या भविष्य एंत बनी सदर्भ में नैन विवरण जो